హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారా అందరూ? బాగున్నారా? నేను ఈరోజు డార్క్ సర్కిల్స్కి తర్వాత ఐ పెయిన్స్కి రిలీఫ్ కోసం మంచి సీరం చేసుకున్నానండి. ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. దీనికోసం నేను కీరా జ్యూస్ తీసుకున్నాను. తర్వాత రోజ్ వాటర్ తీసుకున్నానండి. తర్వాత అలోవెరా జెల్ బంజారాస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు న్యాచురల్దైనా యూజ్ చేయొచ్చండి. ఆ లీవ్స్ తీసుకొని గ్రైండ్ చేసుకొని, అంటే లోపల గుజ్జు తీసుకొని గ్రైండ్ చేసుకొని అది కూడా కలుపుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సుల్ ఆయిల్ తీసుకున్నాను. ఒక ఎంటీ బాక్స్ అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక 4 టీ స్పూన్స్ కీరా జ్యూస్ వేసుకుంటున్నానండి. కీరా జ్యూస్ చాలా మంచి రిజల్ట్ అండి. అందరికీ తెలుసు డార్క్ సర్కిల్స్ని బాగా రిమూవ్ చేస్తుంది, తర్వాత ఐ పెయిన్స్ని కూడా రిలీఫ్ ఇస్తుంది, మన ఐస్కి మంచి లుక్ని ఇస్తుందండి. చాలా బాగుంటుంది ఇది. రోజు ఒక 2 రౌండ్గా కట్ చేసుకొని కీరా పీసెస్ మన ఐస్ మీద పెట్టుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. రోజు కట్ చేసుకోవడం మనకు అవ్వదు అన్నప్పుడు ఇలా చేసుకొని ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. రోజు వాటర్ వేసుకున్నానండి. ఇది 4 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది 1 వీక్ ఒకసారి చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 వీక్ ఒకసారి ఇలా చేసుకొని మనం ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి రెగ్యులర్గా దొరికేవే. అలోవెరా జెల్ 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత విటమిన్ ఈ క్యాప్సుల్ ఆయిల్ ఒక 2 వేసుకుంటున్నానండి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు అండి, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా వాళ్ళకి ఐస్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం ఇంకా ఉంటాయి కదా, అలాంటప్పుడు వాళ్ళ ఐస్కి ఈ ప్యాడ్స్ పడుకునేటప్పుడు ఒక 15 మినిట్స్ ఐస్ మీద పెట్టుకుంటే మంచి రిలాక్స్గా ఉంటాయండి. ఇది లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఎక్కువ సిస్టమ్స్ మీద ఇప్పుడు వర్క్, తర్వాత మొబైల్ టీవీ ఎక్కువగా చూడడం బట్టి ఐస్ బాగా స్ట్రెయిన్ అవుతాయి, అలాంటప్పుడు పెయిన్స్ వస్తుంటాయండి. తర్వాత కళ్ళు రెడ్గా అయిపోవడం అలాంటివన్నీ ఇబ్బందులు అవుతుంటాయి. అలాంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ సీరము. నేను ఇది రౌండ్ ప్యాడ్స్ అండి, మార్కెట్లో దొరికాయి. ఇవి ఒక 10 తీసుకున్నానండి. ఒక ఎంటీ బాక్స్ తీసుకొని దానిలో నేను ఇవి కాటన్ ప్యాడ్స్ ముందు పెట్టుకుంటున్నానండి. లేదు ఇవి లేదు అంటే మీ దగ్గర ఆ జ్యూస్ ఆ సీరం ఒక్కటి చేసుకొని ఒక బాక్స్లో ఎయిర్ కంటెంట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పడుకునేటప్పుడు ఒక కాటన్ దానిలో ముంచి మన ఐస్ మీద పెట్టుకుంటే చాలా మంచి రిలాక్స్గా ఉంటుందండి. తర్వాత ఈ సీరము నేను ఈ బాటల్లోని ఇలా వేసేసుకుంటున్నానండి, ఈ కాటన్ పెట్టిన బాటల్లోని. ఇంతకుముందు నేను డార్క్ సర్కిల్స్ కోసం ఐ క్రీమ్ కూడా చేశాను, అది ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి.
ఇలా బాగా కలిపించుకొని టైట్గా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఇది 1 వీక్ ఒకసారి ఇలా చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రిడ్జ్లో మటుకు మస్ట్ పెట్టుకోవాలండి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.